ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడా అప్రజాస్వామిక పాలనతో తెలంగాణ ప్రజలు విసుగు చెందారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్న అయిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసిస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారని అంటున్న కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. క్రమక్రమంగా తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికలలో చేజిక్కించుకునే దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఇందుకు గాను మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణలో కూడా కాంగ్రెస్ జోరుగా పొంచుగా, అంటే వలసలు కూడా మొదలయ్యాయి. పొంగులంటి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో అధికారం దిశగా మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు? వాస్తవంగా తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి అధికారంలో ఉండాలి. కానీ ఆనాడు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి గత 9 సంవత్సరాల నుంచి ప్రజలకు అనేకమైనటువంటి హామీలు అమలు చేయకుండా అప్రజాస్వామికంగా నియంతృత్వంగా నేను వర్డ్ అంటున్నా, అంటే ఊరికైనా అటుకనే పొలిటికల్ ఆరోపణకరం కాదు. నిన్నటికి నిన్న హరగోపాల్ గారి మీద ఉపా కేసు పెట్టినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. సరే, దాని తర్వాత వచ్చిన నిరసనకు వెంటనే భయపడి కేసు తీసేయచ్చు. కానీ ముఖ్యమంత్రి గారు గతంలో ఏమన్నాడు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఇటువంటి పెద్ద మనుషులు అందరినీ కలిపి ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఇస్తానడు. అటువంటి వాళ్ళని నేను ఉపా చట్టంలో లోపలెడతా ఉన్నావు. అంటే ఎంత ప్రజాస్వామికంగా జరుగుతుంది, ఎంత నియంతృత్వంగా జరుగుతూ ఉంది. ఆనాడు విభజన తర్వాత వచ్చిన అప్పు 60,000 కోట్లు అయితే 6 లక్షల కోట్లు అప్పు అయింది. ఉద్యోగ నియామకాలు లేవు, రైతులకు రుణమాఫీ చేస్తానో చేయలే, నిరుద్యోగులకు 3,016 రూపాయలు ఇస్తానో ఇయ్యలే, డబల్ బెడ్రూమ్ అన్నింటికంటే ప్రధానమైనటువంటి డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు కాబట్టి ప్రజలు మీద కోపంగా ఉన్నారు. పెన్షన్ ఇస్తా అంటున్నారు, పెన్షన్ ఇంట్లో చదువుకున్న కొడుకు 40-50 వేల రూపాయలు వచ్చి నౌకరీ చేయవు అని 2,000 రూపాయలు పెన్షన్ ఇచ్చి మొత్తం కుటుంబాన్ని కింది స్థాయికి దిగదార్చే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి కోపం చదువుకున్న పిల్లల్లో ఉంది. సో అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచినా, రేపు రాబోయే కాలంలో భవిష్యత్తులో అన్ని రాష్ట్రాల్లో గెలిచి దేశంలో కూడా గెలిచే విధంగా ఒక ప్రజాస్వామికంగా వాతావరణం కనబడుతూ ఉంది. ఎందుకంటే బీజేపీ కూడా నియంతృత్వంగా ఎవరి రాజకీయంగా అణచివేతకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు ప్రజాస్వామికంగా కాంగ్రెస్ను గెలిపేలా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు గతంలో సమైక్యాంధ్ర ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రితో కూడా తెలంగాణ మలిదశ ఉద్యమంలో హెలికాప్టర్ని కూడా పేల్చేస్తామంటూ కూడా మీరు అప్పటి ముఖ్యమంత్రిపై కూడా మీరు తెలంగాణ విషయంలో విభేదించారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అధికారంలోకి ఎందుకు రాలేకపోయింది, అంటే దానికి సంబంధించి అంటే ప్రజల్లో అవగాహన కోల్పోయారని భావించవచ్చా? ఇప్పుడు 10 సంవత్సరాల పరిపాలన ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకత తెస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, అధికారం మార్పిడి కొరకు కాదు జరిగింది. కాబట్టి 10 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరి 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేరిన తర్వాత అప్పటి వరకే పరిపాలన ఉన్న 10 సంవత్సరాల ప్రభుత్వం పట్ల కొద్దిగా ప్రభుత్వం పట్ల అయిష్టత ఉండి అప్పటికి ఆకర్షణీయమైన పథకాలు, గొర్రెడ కట్టేస్తారు, మేకలెడ అమ్ముతారు, అల్లుడు వస్తేడా అగ్గిపెట్టి ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని ఒక మ్యాజిక్ మాటలల్లా పబ్లిక్ ఆ విధంగా చేశారు. రెండవసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కొద్దిగా చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకోవడం తప్పు కాదు. దాని తదుపరి జరిగిన పరిణామాలు తోటి ఆంధ్ర గులాం రైతులు అనేటువంటి అంశం వచ్చినప్పుడు ఇవన్నీ కొద్దిగా జరిగినాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది, ప్రజాస్వామిక తెలంగాణ ఏర్పాటు చేయగలుగుతారనే నమ్మకం ఉంది, సామాజికంగా ఆలోచన చేస్తారు లేకపోతే సామాజిక న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఉంది, అభివృద్ధికి కూడా తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చిన పార్టీ లోపల జరుగుతుందని ఒక విశ్వాసం ఉంది కాబట్టి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లంతా కూడా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని విభేదించిన పరిస్థితులను, అంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా మళ్ళీ మొదలు, అంటే ఎలక్షన్లు రాబోతున్న తరుణంలో ఈ సీట్ల కేటాయింపుల విషయంలో కూడా మళ్ళీ అలాంటి పరిస్థితి సీనియర్లు విభేదించే అవకాశం ఏమైనా ఉందా? కాంగ్రెస్ పార్టీలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదని నా, కానీ నా దానికంటే 1000 రెట్లు ఎక్కువ బీజేపీలో మాటలు మాట్లాడుకునే పరిస్థితులు కూడా లేరు. అక్కడ ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు పార్లమెంట్ ఒకటే పార్టీలో ఉన్నారు మాట్లాడుకుంటారా? వాళ్ళకు పార్లమెంట్ సభ్యుడికి గంగుల కలములాకర్ ఉన్న స్నేహితం కూడా, అంటే అంత పెద్ద వ్యతిరేక పార్టీలు అనుకునే వాళ్ళకు కూడా రాజకీయ అవగాహన కలిగి ఉంది వాళ్ళకి, కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేకు ఎంపీకి అవగాహన లేదు. సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఒకటైతే ప్రజలు కాంగ్రెస్ వైపును గెలిపించాలనేటువంటి వాతావరణం కనబడుతుంది. కాబట్టి వీటన్నింటిని ఓవర్కమ్ అయ్యి ఆ డిస్ప్యూట్స్ లొల్లులు గిల్లులు అన్నీ అధిగమించి కాంగ్రెస్ వైపు ప్రజలు తిరుగుతారని ఆకాంక్షిస్తాను. కొట్లాటలు లేవంటలే, కొట్లాటలు నేను చెప్తున్నాం, కానీ అవన్నీ లెక్కకు రాకుండా ఉంటాయి.
చివరిగా చెప్పండి, అంటే కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీకి సంబంధించి బలమైన అభ్యర్థి కూడా నిలబెట్టే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. మీరు రాబోయే రోజు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారా, ఎంపీగా పోటీ చేయనున్నారా? పార్టీ నిర్ణయిస్తుంది. భవిష్యత్తులో మాట్లాడిన వాళ్ళే ఓడిపోయాక మళ్ళీ మీతో అప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపేది లేదు. ఈ జిల్లాలో అన్నిటికంటే ఎక్కువ మెజారిటీతో అన్ని సీట్లు గెలిచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి రాబోయే ఎన్నికలలో తెలంగాణలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్.